వెల్కమ్ టు TS19 మీడియా. మనము ఇప్పటివరకు చాలా ఇంట్రోస్ చేస్తూ ఉన్నాం, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. సో అలాగే మనతో పాటు ఈరోజు ఒక శక్తివంతమైన వ్యక్తి మన దగ్గర ఉన్నారండి. ఆ శక్తివంతమైన వ్యక్తి ఎవరు అని ఈ పాటికి మీకు ఆలోచనలో వచ్చి ఉంటుంది. సో అది నేను ముందుగా రివీల్ చేసేస్తాను. అరవింద్ అఘోరా గారు. సో తనని మనం ఇంట్రో చేయబోతున్నాము. లెట్ బి రెడీ సార్. నమస్కారం సార్. హర హర్ మహాదేవ్. గురూజీ, ఒక అఘోరాగా మారడానికి నిజంగా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక అఘోరాగా తనకి శక్తులు రావడానికి ఎంతగా వెయిట్ చేయాల్సి వస్తుంది? ఇది కనీసంగా కంప్లీట్ అఘోరాగా మనిషి మారాలంటే కనీసంగా 14 సంవత్సరాలు పడుతుందండి. అంతకు మించి ఆ అఘోర సాధకుడిలో భక్తి, నమ్మకం, శ్రద్ధ, విశ్వాసం, ఏకాగ్రత అనేవి పంచతత్వాలతో సరి సమానమైనటువంటిది. ఈ సరి సమానమైనటువంటి పంచతత్వాలతో సరి సమానమైనటువంటి ఇవి ఏమాత్రం లోపించినా 14 ఏళ్ళు కాదు, జీవితకాలం ప్రయత్నిస్తూ ఉన్నా ఏనాటికి అఘోర కాలేడు. అఘోరాగా మారటము అని అంటే అది ఎలాంటి సాధనలు అంటే, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టీప్ మౌంటనీరింగ్ ట్రెక్కింగ్ లాంటిది. ఆ ట్రెక్కింగ్ సమయంలో శిఖరాగ్రము చేరవచ్చు, లేదా ఏమరపాటుగా ఉంటే ఎముకలు కూడా దొరకనటువంటి లోయల్లో పడిపోవచ్చు, మరణం కూడా సిద్ధిస్తుంది. అంతటి కఠినమైన సాధనలు ఇవి. ఉదాహరణకి ఆకలి జయించడం అనేది ఒక కాన్సెప్ట్ అండి. ఆకలి జయించడము అని అంటే అన్నం తినకుండా మనిషి ఎంతకాలం ఉండగలడు? హార్డ్లీ 41 డేస్, నాట్ బియాండ్ దాట్. అలాంటి ప్రయత్నంలో అన్నం తినకుండా ఒకనొక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ యొక్క పరిస్థితిలో డీహైడ్రేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ విధమైనటువంటి అనారోగ్య స్థితి ఏర్పడినా హీ మే గెట్ డిమైజ్ కదా. మనిషి మరణించేదానికి ఆస్కారం ఉందా లేదా? 100%. కానీ ఒకనొక ఖచ్చితమైన స్థితి, ఒక పద్ధతి విధానం తెలుసుకుంటే అది అలాంటి ప్రమాదం అనేది రాదు. గురువుల తాలూకు పర్యవేక్షణలో అయితే అది మంచిది. ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవాలి అని అంటే అది అనేకమైనటువంటి మనుషులకు ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి నేను అందరికీ చెప్తాను, నేను ప్రయత్నించకండి అఘోరగా కావాలని. ఎందుకు ప్రయత్నిస్తారు? మీ ఆలోచన ఏంటి? అసలు అఘోర అయ్యారు, ఏదో యాతీంద్రియ శక్తిలో ఇంకో శక్తిలో ఏదో ఒకటి సంపాదించారు, ఏం చేద్దామని వాటిని? ఏమి చేయడం చేతగానప్పుడు, ఏం చేయాలన్న ఆలోచన మీలో లేనప్పుడు అఘోర కావాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ నేను అడుగుతుంటాను దగ్గరికి వచ్చేవాళ్ళని. దాదాపు 700-800 మంది అండి ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు. ఎవరిని ఇంతవరకు నేను యాక్సెప్ట్ చేయలే. అంతకు మించి ఒక మొండితనంతో బిహేవ్ చేస్తారు కదా వాళ్ళకి. నేను చెప్తాను, నేను 0 బ్యాలెన్స్తో జీవిస్తాను. సడన్ ఆఫ్ మూమెంట్ ఈరోజు మీరు వచ్చి 0 బ్యాలెన్స్తో జీవించడం అన్నది మీకు సాధ్యం కాదు. మీ ఆలోచనలు కానీ, మీ శారీరక స్థితి కానీ, మీ మనస్సు కానీ, ఏది కూడా దానికి ఒక సుముఖమైనటువంటి స్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో యు హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్ యువర్ సెల్ఫ్. ఒక మనిషికి సరాసరిగా నెలకి 6,000 రూపాయలు ఖర్చు అవుతాయి మెయింటెనెన్స్ అంటే. ఈ 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత అయింది? 72,000. 14 ఏళ్ళు అని అంటే సుమారుగా 12 లక్షల రూపాయలు అవుతుంది ఖర్చు. మరి 12 లక్షల రూపాయలు అఫోర్డ్ చేసుకోగలరా మీరు? అలా అఫోర్డ్ చేసుకోగలిగితే రండి అంటాను. ఈ 12 లక్షలు దేనికి అంటున్నాను? నాకు ఇయ్యమని కాదు, నేను అంటుంది మీ డబ్బులు మీ అకౌంట్లో పెట్టుకోండి, కానీ మీ మెయింటెనెన్స్ మీరే చేసుకోండి. నన్ను 5 రూపాయలు ఛాయ్ కూడా అడిగే పరిస్థితి లేదు, ఒక పూట అన్నం కూడా పెట్టగలిగిన పరిస్థితి నాది కాదు అని అంటాను. 12 లక్షలు ఖర్చు పెట్టాలి అంటే 12 లక్షలు ఖర్చు పెట్టే కెపాసిటీ ఉంటే వాడు ఎందుకంటే అఘోరగా మారుతాడు? సో మీ ప్రశ్నకే, మీరు చెప్పిన సమాధానానికే వస్తుంది సార్. సో అలా మారకూడదు, అలా రాకూడదు అని మీరు చెప్తున్నప్పుడు మరి ఆ రూట్లో మీరు ఎందుకు వెళ్ళారు? నేను వెళ్ళానంటే నా తలకు మానసిక స్థితి వేరు, నా తలకు వైరాగ్య స్థితి వేరు. ఇక్కడ వైరాగ్యం గురించి చెప్తానండి. వైరాగ్యంలో ఎన్నో రకాలుంది. ఒకటి పురిటి వైరాగ్యం అంటారు. పురిటి వైరాగ్యం అంటే ఒక ఆడది బిడ్డని కనేటువంటి సమయంలో తాను పడేటువంటి వేదన తట్టుకోలేని పరిస్థితుల్లో మగుణ్ణి ఈ పాడముండా కొడుకుతో ఎందుకు నేను సావాసం చేశాను, వీటితో సావాసం చేయడం వల్ల నాకు కలిగింది ఏంటి, ఈ నొప్పి తప్ప నాకు మిగిలింది ఏంటి అనేటువంటి మానసిక స్థితిలో మగుడంటే కూడా అసహించుకుంటుంది ఆ సమయంలో.
అదే ఒక నెల నెలన్నర ఓ రెండు నెలలు గడిచిందనుకోండి, శారీరకమైనటువంటి సమస్య తొలగిపోతుంది, పుండ్లు మానిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనసు రక్తి వైపు అడుగులు వేస్తుంది. అప్పుడు మళ్ళీ మోడు కావాలని కోరుకుంటుంది. అదేంటి? తాత్కాలిక వైరాగ్యం. అదేవిధంగా ఈశ్వరుడు ప్రతి ఒక్క మనిషికి కూడా సూచనల ద్వారా జీవిత సత్యాన్ని నేర్పిస్తుంటాడు. ఆ జీవిత సత్యం ఏమిటి అని అంటే, మీకు కొంత వయసు అయింది ఇంతవరకు, ఈ ఇంత కాలంలో కొంతమంది చనిపోగా మీరు చూసే ఉంటారు. ఆ చనిపోయిన వ్యక్తిని చివరాఖరి వీడ్కోలుగా అంతిమయాత్రలో పాల్గొని శ్మశానం లోపలికి మీరు వెళ్ళిన తర్వాత మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఈ వ్యక్తి ఇంతకాలం కష్టపడి పనిచేశాడు, ఇంత సాధించాడు, ఇంత మంచి పేరు సాధించాడు, ఇంత సాధించి ఇంత సంపాదించి చివరాఖరికి ఏం పొందాడు, ఏం తీసుకెళ్తున్నాడు, ఇలాంటి ఒక వైరాగ్య భావన మీలో ఏర్పడుతుంది. కానీ ఆ శ్మశానం అన్నది సత్యం. అందుకే మేము శ్మశానాల్లో ఎక్కువ ఉంటూ ఉంటాం. ఎక్కువగా ఉంటూ ఉంటాం అక్కడ శ్మశానాల్లో జీవించడానికి కారణం అదే. శ్మశానం మాత్రమే సత్యం, సామాజిక ప్రపంచం అంతా మాయే. మాయే, ఈ మాయలోకి అడుగు పెట్టగానే మీరు బండి బయటికి తీస్తారు, ఉన్నట్టుండి ఎవడో అడ్డం వస్తారు సైకిల్ వాడు, ఒరే పిచ్చనా కొడుక నీకు కళ్ళు కనబడతారా అని చెప్పి వాడిని తిట్టడంలో ఇంతవరకు ఆలోచించిందంతా మర్చిపోతారు. అదే మాయ. అది రెండొక ఇంకొక వైరాగ్యం. అదే ఒక ఉద్యోగస్తుడు అనుకోండి, ఎవరైతే యజమాని టైంకి సమయానికి జీతం ఇస్తాడు, నా యజమాని గొప్ప, నేను ఈ యజమాని కోసం నేను ప్రాణత్యాగం చేసినా పర్వాలేదు అనేటువంటి ఒకానొక మోహంలో జీవిస్తాడు. కానీ ఎప్పుడైతే ఓడలు బళ్ళు ఓడలు అవుతాయో అప్పుడు ఈ యజమాని అనేటువంటి వాడు టైంకి జీతం ఇవ్వలేడు. అలాంటి ఆ పరిస్థితుల్లో చిక్, ఈ పాడుగుండా కొడుకు దగ్గరనే ఉద్యోగం చేయడం ఏంటి, ఇంత చేసినా కూడా నాకు ఇచ్చినటువంటిది ఏంటి, చిచి ఈ ఉద్యోగం వద్దు ఈ గొడ్డు చాకరీ వద్దు అనేటువంటి వైరాగ్యం వస్తుంది. ఆ మరుసటి రోజే పిలిచి జీతం ఇచ్చారనుకోండి, సరే ఎక్కడ పోయినా ఉండేది ఇదే కదా, అయితే మనల్ని చూద్దాం ఇంకా కొంతకాలం ఇలాగే కొనసాగిద్దాం అని అనుకుంటాం. ఇది తాత్కాలిక వైరాగ్యమే. ఉద్యోగం కోసం ఒకడు అల్లాడుతుంటాడు, ఉద్యోగం దొరకనప్పుడు ఇంత చదువు చదివి ఏంటి ఉపయోగం, ఇలాంటి చదువుల వల్ల ఉపయోగం ఏంటి, చదువులు దరిద్రమే, ఈ ప్రపంచము దరిద్రమే అనుకుని ఒకానొక వైరాగ్యంలో ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఉద్యోగం దొరుకుతుందో, నేను చదువుకున్న చదువు వల్లే నాకు ఈ ఉద్యోగం దొరికింది అనేటువంటి అహానికి గురవుతాడో, అదే మాయ. సో అన్ని రకాల వైరాగ్యాలు ఉంటాయి. శాశ్వతమైన వైరాగ్యం ఉన్నవాడు మాత్రమే ఒక సన్యాసి కాగలుగుతాడు. శాశ్వతమైన వైరాగ్యం స్థిరీకరించుకొని లేయర్ బై లేయర్ ఒక గ్రానైట్లా మార్చుకోగలిగితేనే ఆ ఘోరి కాగలుగుతాడు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు ఈ అఘోరగా మారిన తర్వాత మేము మామూలుగా అయితే సినిమాలో చూస్తూ ఉంటాం అండి, అంటే సోను సూద్ లాంటి మాకు అఘోర అనగానే తనే గుర్తుకొస్తూ ఉంటూ ఉంటాడు. సో మిమ్మల్ని చూస్తే చాలా సింపుల్ సిటిజన్గా ఉన్నారు. రెండోది ఏంటంటే, ఈ అఘోరగా మారిన తర్వాత నిజంగా మీలో శక్తులు ఉంటాయా? ఉంటే అలాంటి ఎలాంటి శక్తులు మీలో ఉంటాయి? ఇప్పుడు మీలో ఉన్నాయా అలాంటి శక్తులు ఏమైనా? చాలా క్లియర్గా చెప్తానండి, నేను మీరంతా ఏమనుకుంటారో నాకు తెలియదు, నేనైతే మాత్రం ఖచ్చితమైన బిచ్చగాడు. ఏ రకమైన బిచ్చగాడు? ఏ రకంగా మీరు ఆలోచించినా సరే నేను బిచ్చగాడే. ఈ బిచ్చగాడైన నేను నాకంటూ ఉండే నెట్వర్క్ ద్వారా ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించాలంటే ఇప్పించగలను. అలాంటి స్థితి నాలో ఉంది. అలాంటి స్థితి మీలో ఉందా? మీలో లేనప్పుడు మీరు చేయలేని పని నేను చేస్తున్నానంటే అది అతీంద్రియ శక్తి కాదా? దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇది మీరు చెప్పేది ఏంటంటే, ఒక సామాజికంగా మనలో 10 మంది ఒక మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, ఒక కొంతమంది బాధలో ఉంటే చూడకుండా మీరు అన్నట్టు ఉద్యోగమో లేకపోతే వాళ్ళకి కలిగిందో ఏదో ఇవ్వడమో చేస్తూ ఉంటారు. దానికోసం అని తపస్సులు చేసి, దానికోసం అఘోరాలుగా మారి, దానికోసం అని చెప్పేసి రాత్రింబవాళ్ళు అక్కడ ఉండాల్సిన పని. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, వైరాగ్యంలో జీవించేవాడికి ఏదో కావాలన్నటువంటి ఆలోచన ఉండదు. నెంబర్ వన్, ఈ వైరాగ్యంలో జీవించేవాడు ఎందుకు ఈ తపస్సు చేస్తున్నాడు, ఇవన్నీ దేనికి అని అంటే, సింపుల్గా భగవత్ సాన్నిధ్యం పొందడం కోసం. అందుకోసమే ఈ యొక్క ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఏదో సిద్ధులు సాధిస్తాము, శక్తులు సాధిస్తాము. ఏంటి, మీరు ఇందాక అన్నట్టు అరుంధతి సినిమా నాది
అందులో సోను సుమద్ ఎలా అనగానే తలకాయలు రాలిపోయినట్టు. ఇవన్నీ కూడా ఏంటంటే మిస్కాన్సెప్షన్స్. నిజానికి చెప్పాలంటే నేను 4 వీధులు అడుక్కుంటూ ఉండగా మీరు వీడియో తీశారనుకోండి, నడి వీధిలో అడుక్కుంటున్నా అఘోరా అని మీరు కాన్సెప్టే పెట్టా, ఎంతమంది దాన్ని చూస్తారు? అడుక్కు తిన్న ఒక సన్యాసి తలుకులో సహజ లక్షణం, అందులో పెద్ద వింత ఏముంది, గొప్ప ఏముంది అనుకుని దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ నడి వీధిలో ఒకరిని సాగు కొట్టిన ఆ గొర పెట్టండి, ఎంతమంది చూస్తారు? సో ఒక నెగటివ్ థాట్ అనేది మనుషుల్లో ఒక ఉత్సాహం నింపుతుంది చూడడానికి. అలాంటి ఆ స్థితిలోనే కొన్ని ఛానల్స్ అఘోరాలంటే ఇట్లా, అఘోరాలంటే అట్లా, వీళ్ళు శ్మశానాల్లోనే ఉంటూ ఉంటారు, శవాలతో సంభోగాలు చేస్తుంటారు, వీళ్ళు చేసేదాన్ని క్షుద్ర పూజలు, మళ్ళీ వీళ్ళు శవాలను పీకు తింటూ ఉంటారు, వీళ్ళు అడవుల్లో సంచరిస్తూ ఉంటారు, అంతకుమించి హిమాలయాల్లోనే ఉంటారు, వీళ్ళు అసలు జనసామాన్యం మధ్యలోకి రారు. ఇలాంటి మిస్కాన్సెప్షన్స్ తోటి ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రచారం చేస్తున్నారు. అలా ప్రచారం చేయడం వల్ల వాళ్ళ తలకు టీఆర్పీ రేటింగ్ పెరుగుతోంది. అలా ప్రచారం చేయటం వల్ల సినిమాలు హిట్ అవుతున్నాయి. ఒక అఘోరా అనేటువంటిది ఒక సింగిల్ సీన్ అండి, జస్ట్ హార్డ్లీ అంటే ఒక 5 మినిట్స్ తలకు సీన్ అనుకోండి. ఆ 5 మినిట్స్ సీన్ తీసినాక కూడా ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుంది. అఘోరా అనేటువంటి ఒక శబ్దాన్ని కనుక ఉపయోగించినట్లయితే ఆ సినిమా హిట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటి? మిస్కాన్సెప్షన్స్, బ్యాడ్ ప్రాపకాండ, అది మనిషిలో ఒక రకమైనటువంటి యాంగ్జైటీని పెంచుతుంటాయి. సో ఇప్పుడు ఆ యాంగ్జైటీ వల్లనే ఇవన్నీ టీఆర్పీ రేటింగ్లు పెరగటము, సినిమాలు హిట్ కావడం జరుగుతుంది. బట్ అట్ మై నాలెడ్జ్ ఐఎమ్ సెయింగ్, నేను ఏనాడైతే అఘోరాలంటే ఇది 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 అని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, అప్పటి నుంచి మనుషుల్లో ఉండేటువంటి మిస్కాన్సెప్షన్స్ చాలా వరకు 95% తగ్గినాయి, రెడ్యూస్ అయినాయని నేను నమ్ముతున్నాను. సో ఇప్పటికీ మాలో నమ్ముతున్నారు వాస్తవం అండి, కానీ ఇప్పటికీ డౌట్ ఏంటంటే మాలో, సో సినిమాలో చూపించింది ఓ పక్కన అయితే, కొన్ని చదివిన వాటికి కావచ్చు, కొన్ని చూసిన వాటికి కావచ్చు, సో అఘోరాలు ఇప్పుడు మీ నోటి నుంచే చెప్పారు శవాలతో సంభోగిస్తారని, లేదంటే కాదండి, కాదు మామూలుగా జనాల మధ్యలో ఉండే డౌట్ అండి, తీసుకురావడానికి అది డౌట్ అండి. ఛానల్స్ సినిమాలు చేసినటువంటి ప్రచారాలు అంతకు ముందు కూడా ఉంది కదండి, సినిమాలు ఛానల్స్ లేనప్పుడు కూడా అఘోరం చూస్తేనే భయపడి అఘోరతో మాట్లాడాలంటేనే కిలోమీటర్ పారిపోయేవాళ్ళు. లేదండి, సో అఘోరా అనేవాడు నిజంగా శవాలను తినేస్తూ ఉంటారని చెప్పి. నేను అఘోరాగా మారడానికి అంటే 14 ఏళ్ల కిందట ఒక 25 ఏళ్ళు అఘోరాల మీదనే నేను రీసెర్చ్ చేశాను. నేను దానికి కారణం కూడా ఇప్పుడు మీరు అన్న మాటే, ఆ రోజుల్లో టీవీలు లేవు, అదే అంటున్నాను, సినిమాల్లో కూడా అంత ఇదిగా ఏం చెప్పిన చూపించలేదు, సందర్భం కూడా లేదు. కానీ ఈ పేపర్లు, ప్రింట్ మీడియా, అవునండి, అప్పట్లో ఉండే ప్రింట్ మీడియా, అవునండి, ఆ ప్రింట్ మీడియాలో ఎడిటోరియల్ పేజ్లో కొంతమంది ఆధ్యాత్మికం గురించి రాసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పురాణాల గురించి రాసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను రాసేవాళ్ళు ఉంటారు. అలాంటి ఆ క్రమంలో ఆ సెంటర్ పేజ్ ఉంది కదా, ఎడిటోరియల్ పేజ్, దాంట్లో కానీ లేకపోతే ఈ సెంటర్ స్ప్రెడ్ అంటారు దాంట్లో కానీ లేకపోతే సెపరేట్ ఆర్టికల్స్ కూడా ఉంటుంటాయి, సప్లిమెంటరీ ఉంటుంది దాంట్లో కానీ, కొన్ని డిఫరెంట్ ఆర్టికల్స్ స్పెషల్గా రాసేవాళ్ళు. అవునండి, కొంతమంది ఏంటి, ఇందాక నేను చెప్పినట్టు శ్మశానాల్లోనే తిరుగుతుంటారు, శవాలను బీక్కుతింటుంటారు, శవాలతో సంభోగాలు చేస్తుంటారు, వాళ్ళు చేసే క్షుద్ర పూజలు, వాళ్ళు ఉండేదేమో హిమాలయాల్లో, వాళ్ళు ఉండేది అడవుల్లో, వాళ్ళు జనసామాన్యం మధ్యలో తిరగరు, ఇలాగే ఎన్నో పుక్కిటి పురాణాలతోటి కొంతమంది రాస్తే, కొంతమంది ఆ గోరీలు అనేవాళ్ళు సాక్షాత్ శివస్వరూపం, వాళ్ళు నిత్యము జీవించేది వైరాగ్య జీవితం, అలాంటి స్థితిలో వాళ్ళు అలా శ్మశానాల్లో ఉంటూ ఉంటారు, అంతకుమించి ప్రజలకు వాళ్ళు ఏనాడు ఏ విధమైనటువంటి హాని చేసిన వాళ్ళు కాదు, ఇట్లా కొంతమంది ఒక పాజిటివ్ మేనర్లో రాసేవాళ్ళు. ఈ పాజిటివ్ మేనర్లో రాసింది కరెక్టా, నెగటివ్ మేనర్లో రాసింది కరెక్టా, ఇది పరీక్షించాలి, పరిశోధించాలి అనేటువంటి ఒక ఉత్సాహం నాలో ఏర్పడింది. అంతకుమించి నేనేమంటే శివభక్తుడు, శివభక్తుడిగా నాకు తెలుసు అఘోరా అని అంటే కేవలం శివుడు మాత్రమే, మరి శివతత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి అఘోరా అయినట్లయితే ఏ అఘోరా కూడా ఒక తీవ్రమైనటువంటి మానసిక స్థితితో జీవించడు, జనాలకి హాని కలిగే విధంగా జీవించడు అన్నది నా తలకు నమ్మకం. బట్ నాస్తికులు ఏమంటారు, నీ తలకు నమ్మకాన్ని నువ్వు అనుసరిస్తున్నావే కానీ నిజాన్ని నువ్వు తెలుసుకోలేదంటారు. ఆ రోజుల్లో నేను జర్నలిస్ట్నే,
నాకు ఆస్తికత్వము ఎంత ఉండాలో అంత ఉంది, నాస్తికత్వము ఎంత ఉండాలో అంత ఉంది, అంతకుమించి సరిసమానమైన స్థితి ఉంది నాకు. అక్కడికే వస్తుంది సార్. అలాంటి స్థితిలోనే అఘోరాల మీద రీసెర్చ్ చేయాలన్న ఉద్దేశంతో 25 ఏళ్ళు రీసెర్చ్ చేశాను నేను. చేయగా నాకు చివరికి అర్థమైంది అఘోరాల తలకు కాన్సెప్ట్ ఇట్ ఈస్ బెస్ట్ కాన్సెప్ట్. ఎందుకంటే బేసికల్గానే వాళ్ళు ఆలోచించే విధానం నేను అన్నది లేదు, నాది అన్నది లేదు, నాకు అవసరమైంది లేదు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఈ బేసిక్ ప్రిన్సిపల్ అంటే వాటి వైరాగ్యం అన్నది చిగురిస్తుంది. ఆ వైరాగ్యం స్థిరమైనప్పుడే వాడు కనీసం సన్యాసి అయినా కాగలుగుతాడు. ఆ సన్యాసి కూడా ఒక స్థాయికి దాటితే వాడు అఘోర కాగలుగుతాడు. అంతేగాని అఘోర కావడం అంటే ఒక సింగిల్ నైట్లో అయ్యే పని కాదండి సార్. అదే సార్, మీ పాయింట్గా వస్తున్నాను. ఒక జర్నలిస్ట్గా ఉంటూ ఒక ఫ్యామిలీతో లీడ్ చేస్తూ చక్కగా మీకంటూ ఒక స్థాయి ఉండి మీరు ఇవన్నీ కాదనుకొని అఘోరగా మీరు ఒక అవతారం ఎత్తారు. అవతారం ఎత్తారండి. ఐ మీన్ మీరు అక్కడ వెళ్ళి అన్ని సంవత్సరాలు మీరు లైఫ్లో అక్కడికి అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తెలుసుకుంది ఏంటి, తెలుసుకుంది ఏంటి అన్నది మీకు క్లారిటీ వచ్చింది. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆ రోజుల్లో ప్రింట్ మీడియా లేదు, మీరు చెప్పినట్టు సార్ ఎలక్ట్రానిక్ మీడియా లేదు. సో ఏదున్నా కూడా ఒక ప్రింట్ మీడియా ద్వారా వెళ్ళేది. సో ఇంత దూరం జర్నీ చేసిన తర్వాత మరి ఈరోజు కూడా వచ్చిన తర్వాత ప్రతి వాడికి వచ్చే డౌట్. సో అఘోరాలు మనలో ఒకళ్ళుగా తిరుగుతూ ఉన్నారు, వీళ్ళకి శక్తులు ఉంటాయి, వీళ్ళు ఏదన్నా అనుకుంటే చేయగలుగుతారు. సో వీళ్ళని చూస్తే భయపడాల్సింది పోయి ఆ జనాల్లోకి దగ్గర అవుతున్నారు అన్న మాట ఎంతవరకు వాస్తవం? అంటే నిజంగా మీరు జనజీవన సమంతిలో తిరుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి చెప్పాలంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మూడు వేదాలు ఉంది. అథర్వణ వేదం అనేది ఇంకోటి ఉంది. ఈ అథర్వణ వేదం అన్నది లుప్తం, అంటే ఈరోజు ఎక్కడ మీకు కనపడదు. కాకపోతే పారంపర్య గురు పరంపర ద్వారా ఇది ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. ఆ అథర్వణ వేదము అనేటువంటి దీంట్లో ఆ యొక్క సిస్టమ్కి సంబంధించి అఘోరాలు నిష్ణాతులే. అలాగని చెప్పి వాళ్ళని చూసి భయపడాల్సిన పని ఏం లేదు. మంత్రశక్తులు, సిద్ధులు అన్నీ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరి మీద ప్రయోగించరు. అవసరమైతే లోక కళ్యాణార్థమై చేస్తారు పూజలు పునస్కారాలు. తద్వారా ఆ యొక్క సమస్య నుంచి మనిషి బయటపడతాడు. ఇది ఖచ్చితంగా జరిగేటువంటి అంశమే. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మేము విన్నంత వరకు స్వామీజీ, మామూలుగా హ్యూమన్ బీయింగ్కి మనిషి చనిపోయాక వాళ్ళలోంచి వచ్చే ఆయిల్ని కూడా తీసి దానితో చెప్పారు ఇవన్నీ. కొన్ని చదివిన చోటండి, కొన్ని చూసిన చోట వాళ్ళు వచ్చిన ఆయిల్ తో కూడా. మీరు హిందువే కదా? హిందూ 100%. ఒక నిమిషం అండి, మీరు హిందువే కదా? మీరు హిందూ అయినట్లయితే మీరు శవాన్ని పూడ్చిపెడుతున్నారా, కాలుస్తున్నారా? ఒకటి కాస్టం కాలడం జరుగుతుందండి, ఒకటి పూడ్చిపెట్టడం జరుగుతుంది. ఇది 10 మంది సమక్షంలో జరుగుతోందా, ఏకాంతంలో జరుగుతోందా? 10 మంది సమక్షంలో జరుగుతుంది. 10 మంది సమక్షంలో జరుగుతోంది అంటే మీకు కావలసిన ఏ ఒక్క వ్యక్తి తాలూకు బాగా దున్నపోతులు లాంటి వాడు అనుకుందాం, వాడి దగ్గర నుంచి నూనె మేము తీయడానికి వస్తే మీరు ఊరుకుంటారా? అంటే ఇది ఇక్కడ ఇప్పుడు జరిగేది ఇక్కడ అని కాదండి. ఇప్పుడు మీరు ఎక్కడో హిమాలయాల్లో ఉంటున్నారు, ఇంకో చోటు ఉంటున్నారు, ఇంకో చోటు ఉంటున్నారు కాదండి. నేను చెప్పి సో ఇది ఇక్కడ హిమాలయాల్లోనా, లేదు హైదరాబాద్లోనా, లేదు సౌత్ ఇండియాలోనా, లేదు అమెరికాలోనా అన్నది ముఖ్యం కాదు. బేసిక్ లాజిక్ ప్రకారంగా మీరు ఆలోచించాలి. అంతేగాని ఎక్కడో చదివాము, ఎక్కడో ఎవరో చెప్తే విన్నాము, ఇవన్నీ కూడా జర్నలిస్ట్ గా మీరు మాట్లాడే మాటలు కావచ్చు. ఎందుకంటే కనపడేది నాకు బాగా తెలుసండి. ఏదైనా సరే మన తలకు వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలిబుచ్చేటప్పుడు పలానా అంటున్నారు, పలానా చెప్పారు, పలానా విన్నాము, పలానా కన్నాము. కన్నామని మాత్రం ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే కన్నాము అని చెప్పి చెప్తే సాక్షి అవుతాడు. నేను సాక్ష్యం పలకను కానీ ఎక్కడో విన్నాను. ఇలాగ మాట్లాడతారండి, ఇది కాదండి జీవితం అంటే, ఇది కాదండి జర్నలిజం అంటే. అడగండి, సరైన క్వశ్చన్స్ అడగండి. స్వామీజీ, మనకి బాబా కినారే గురించి మీ మాటల్లో అంటే అఘోరాలకి ఒక ఒక దైవంగా భావిస్తూ ఉంటారు తన్ని. సో మీరు ఎంతవరకు నమ్ముతారు తన గురించి మీ మాటల్లో? బాబా కినారామ్జీ ఆయన 1601 పుట్టాడు, 1771 దాకా జీవించాడు, 170 సంవత్సరాలు. ఈ 170 సంవత్సరాల కాలంలో ఆయన చేయని దైవానుష్ఠానం లేదు, ఆయన చేయనటువంటి ప్రజాసేవ లేదు. కాబట్టి ఇప్పటికి ఆయన చనిపోయి 400 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ అనేక మందికి ఆయన ఆరాధ్య దైవం. ఆ తర్వాత వరుసగా
ఒక 10 మంది పీఠాధీశ్వరులు, అంటే ఇవాళ రోజున 11th పీఠాధీశ్వరు ఉన్నారు. ఆయన పేరు గౌతమ్ రామ్జీ, సిద్ధార్థ్ గౌతమ్ రామ్జీ. సిద్ధార్థ్ గౌతమ్ రామ్జీ. ఓకే. సో ఇప్పుడు ఇక అఘోరాల విషయానికి వస్తే, జనాలు ఏమి కోరుకోవాలి అఘోరాల దగ్గర నుండి అన్నది ఒక ప్రశ్న. సో అఘోరాలు జనాలకి ఎలా మోల్డ్ అయి ఉండాలా? మోల్డ్ అయి మేము ఎందుకు అయి ఉండాలండి? మోల్డ్ మీన్స్ జనాలతో మాకేంటి అప్లికేషన్? జనాలతో మాకేం అప్లికేషన్ ఉంది? మేము ఎందుకు మోల్డ్ కావాలి చెప్పండి? మీరు ఏదన్నారు కదా, ఎందుకు మోల్డ్ అయి ఉండాలి అన్నది మీ క్వశ్చన్. నేను అండి, మోల్డ్ అవ్వమీన్స్ నా ఉద్దేశం ఏంటంటే, జనాల్లో కొన్ని డౌట్స్, లేకపోతే జనాల్లో కొన్ని ఆందోళనలు, లేకపోతే జనాల్లో కొన్ని తెలియని అంశాలు కొన్ని ఉంటాయి. సో దానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మీరు పాజిటివ్గా చెప్తూ ఉంటారు, అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పలేని కూడా చెప్పాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి. మేము చాలా ఖచ్చితంగా చెప్తామండి, ఏ సిచ్యువేషన్కైనా దానికి తగినటువంటి పర్సనాలిటీతో జీవిస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ మాది వాటర్ పర్సనాలిటీ. వాటర్ పర్సనాలిటీ అంటే ఏంటి? ఒక నీటిని ఒక కప్పులో పోసామనుకోండి, కప్పు షేప్లో ఉంటుంది. బౌల్లో పోసామనుకోండి, బౌల్ షేప్లో ఉంటుంది. స్పూన్లో పోస్తే స్పూన్ షేప్లో ఉంటాము, గ్లాస్ పోస్తే గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్లో ఉంటాం. ఇలాగ మేము మల్టిపుల్ పర్సనాలిటీతో ఉంటాం. ఇది ఎలాంటిదంటే, if you are coming to us in right manner, we will treat you as my child. If you are a coward, definitely we will give the retort in right manner. Adi katteto kortama mantramto kortama adi nenu kachithanga cheppanu nenu swami ji. Inkokka prashna, manaki rudraksha malato అనారోగ్యాన్ని కూడా పోగొట్టొచ్చు అని కొంతమంది అంటుంటారు. ఖచ్చితంగా అండి, అది నేను ప్రాక్టికల్గా ఎంతోమందికి చేశాను. నేను ఇప్పటికీ నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నేనేమి ఎవరి దగ్గర నాప్స తీసుకోను, అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐ యూస్ టు డిస్ట్రిబ్యూట్ ది రుద్రాక్ష బై ది సేక్ ఆఫ్ మేకింగ్ పబ్లిసిటీ అబౌట్ ది శివ. శివుడి తాలూకు కన్నీటి చుక్కల నుంచి ఉద్భవించినదే రుద్రాక్ష వృక్షాలు. ఆ రుద్రాక్ష వృక్షాల నుంచి ఉద్భవించేవే ఈ రుద్రాక్షలు. వాటిలో ఏకముఖి నుంచి 24 ముఖాలు కలిగింది, అంతకు మించి అసంఖ్యాకమైన ముఖాలు కలిగింది. రుద్రాక్షలు ఉద్భవిస్తుంటాయి. ఏ రుద్రాక్ష అయినా సరే శివభక్తితోటి ధరించినట్లయితే శివాంశ ప్రతి ఒక్క మనిషిలో ఏర్పడుతుంది. కష్టం లేకుండా సుఖంగా జీవించగలుగుతారు, జ్ఞానంతో జీవించగలుగుతారు, మాయలో కూరుకుపోరు, అనేకమైనటువంటి సమస్యలకు లోను కాకుండా జీవిస్తారు. వాళ్ళ తాలూకు ఆలోచన విధానమే మారుతుంది. అంతకు మించి శారీరకమైన వ్యాధులు అని అంటే అనేక వ్యాధుల్ని నిర్మూలించేటువంటి గొప్ప శక్తి రుద్రాక్షలో ఉంది. అలాంటి రుద్రాక్షలే నేను మంత్రించి ఇస్తుంటాను వచ్చే వాళ్ళందరికీ. మంత్రించేవడం అంటే చెడిపోమని కాదండి, ఈ వ్యక్తి బాగుండాలి, ఇతని తాలూకు సమస్యలు తొలగాలి, ఇతను పెండ్లాం పిల్లలతో హ్యాపీగా జీవించాలి, ఇలాంటి ఆలోచనలతోటే మంత్రించిస్తాము. మా ఆలోచనే ఒక గొప్ప మంత్రం. ఆలోచనే ఒక గొప్ప మంత్రం. స్వామీజీ, అఘోరాస్ మాదక ద్రవ్యాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? యా, మాకు పంచమకారాలనే ఉన్నాయండి. పంచమకారాలు అంటే మద్యము. మద్యము అంటే కేవలం బిస్కీ, బ్రాండీ, ఇపసారా ఇదే అని అనుకోవద్దు. మద్యము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మత్తు. ఏదైనా కావచ్చు, గాంజా, చెరస్, ఇలాంటివి ఎన్నో ఉంటాయి ప్రాకృతికమైనటువంటివి. అలాంటి వాటిని దేనైనా మేము వాడతాం, అది మత్తు. ఆ తర్వాత మాంసం, ఈశ్వరుడికైనా మేము మాంసాన్ని నైవేద్యం చేస్తాం. మీరు గుళ్ళల్లో ఎక్కడా కూడా మాంసం నైవేద్యం చేసి మీరు చూడలే, చెప్పడం వినడం వెళ్ళలేదు. మేము మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాం, ఆ మాంసాన్నే మేము ప్రసాదంగా స్వీకరిస్తాం శివుడికి. ఎస్, శివుడు కావచ్చు, భద్రకాళి కావచ్చు, అమ్మవారికి పెడుతూ ఉండడము. అమ్మవారు అమ్మవారు నాన్ వెజ్ అయితే అయ్యవారు నాన్ వెజ్ కాదా ఏంటి? అంటే మీరు నాన్ వెజ్ అయితే మీ భార్య నాన్ వెజ్ కాదా ఏంటి? సో లాజికల్గా ఆలోచించండి ఏంటండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, స్వామీజీ, ఇప్పుడు
శివుడికి మాంసం పెట్టడము అన్నది ఇంతవరకు అంటే ఒక భక్త కన్నప్ప అన్న తన చేశారు అన్నది ఎక్కడో విన్నాం తప్ప, మరి గుళ్ళల్లో ఇప్పటి వరకు దాని తర్వాత ఎక్కడ? అదే ఒక భక్తితోటి భక్త కన్నప్ప మాంసం అన్నది నైవేద్యంగా సమర్పించాడు. భక్త కన్నప్ప మాత్రమే సమర్పించాలా? ఆయన మాత్రమే సమర్పించగలడా? ఒక లాజిక్గా తీసుకోండి. మనలో ఉండేటువంటి భావన ఏదైతే ఉందో అది ఏదైనా సమర్పించేటువంటి స్థితిని కలిగిస్తుంది. చాలా క్లియర్. నేను దాని ఆ విషయంగానే మాట్లాడుతున్నాను, శ్రద్ధగా వినండి. మాంసము సమర్పిస్తాం, ఆ తర్వాత మైథునం. మైథునం అంటే ఇట్ ఈస్ ఎ ఇంటరాక్షన్ బిట్వీన్ ది ఫీమేల్ అండ్ మేల్ బాడీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ క్లియర్లీ ఐఎమ్ సేయింగ్ ఇంటర్ కోర్స్ బిట్వీన్ ది మేల్ అండ్ ఫీమేల్. దీన్ని తెలుగులో చెప్పాలంటే ఆడ మొగల మధ్యలో జరిగేటువంటి రతి క్రీడ సైతం మా సాధనల్లో ఒక భాగం. అలాంటి స్థితిలో మైథునం అనేది ఉంటుంది. దాని తర్వాత మంత్రము, ముద్ర, ఈ ఐదు కూడా ఉంటాయి. లేకపోతే ఉదాహరణకు నేను చెప్తున్నా, మత్తు మీరు ఎందుకు స్వీకరిస్తున్నారు? మీరు అడిగిన క్వశ్చన్ అదే కదా. అదే ఉదాహరణకి నేను మందు తాగుతానండి, ఎన్నింటి నుంచి తెలుసా? పొద్దున 5:30 ఫస్ట్ పెగ్ పడుతుంది నాకు. తెల్లవారుజామున 3 దాకా మందు తాగుతూనే ఉంటాను. ఈ లెక్కతో నాకు తెలిసి మంచి అగోరా కాకుండా మంచి డ్రింకర్ అని చెప్పాలి మిమ్మల్ని. అవునండి, తప్పేం లేదు. నేను తాగుమోతండి, పచ్చి తాగుమోతండి. మాటలు చెప్తున్నారు, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను పచ్చి తాగుమోతావు, కానీ తాగే విధానం నేర్చుకోండి. తాగుమూత సోదరులందరికీ తాగే విధానం నేర్పిస్తున్నా. సరిగ్గా తాగండి, 10 పెళ్ళాం పిల్లలతో సుఖంగా బతకండి. తాగే విధానం ఎలా ఉండాలి తెలుసా? ఒక్క పెగ్ తాగడం మొదలు పెడితే కనీసం గంటన్నరసేపు తాగాల. అట్లా తాగితే ఆ తాగిన మందు ఒంట్లో డైల్యూట్ అయినా ఖచ్చితమైన ఆరోగ్యాన్నే ఇస్తుంది. అదేం మిమ్మల్ని కొలాప్స్ చేయదు. కానీ మీరు చేసేది ఏంటి, ఒక జుంబో గ్లాస్ తీసుకుంటారు, లొడ లొడ నింపుకుంటారు, బుడ బుడా తాగుతారు. ఒక 1/2 సేపులో క్వార్టర్ బాటిల్ ఈజీగా లేపేస్తారు. అదేంటంటే నేను గ్రేట్ అంటారు. ఏంది మీలో ఉండే గ్రేటు? పావు పావు అని అంటే క్వార్టర్ తాగితే 5 తట్టుకోలేరు. అంతకుమించి పెళ్ళాంతో మాట్లాడలేరు, పెళ్ళాంతో పాటు పడుకోను కూడా పడుకోలేరు. ఎందుకయ్యా మీ బతుకులు తాగుమోతు బతుకులు? తాగే సరిగ్గా తాగండి, కరెక్ట్గా ఉంటుంది. సో తాగడానికి సమయం చెప్పచ్చు, సమాజానికి సమయం చెప్పచ్చు, మీకు మీరు ఖచ్చితమైన స్థితిలో జీవించవచ్చు. పొద్దున 5:30 తాగుతున్నాను, ఇప్పటిదాకా తాగుతూనే ఉన్నాను, తెల్లవారుజామున 3:30 దాకా తాగుతాను. ఇంత తాగినా నా మాటలో ఏమైనా కానీ ఉచ్చారణలో కానీ భావనలో కానీ ఎక్కడైనా తేడా ఉందా? ఇప్పుడు ఈ తాగడం అనేది మీరు అంటే ఇది కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయిందా? నేను ఎప్పటి నుంచో తాగుతానండి. నేను తాగుమోతా అని చెప్పాను, కానీ అఘోరా అని నేను చెప్పానా? అఘోరా అరవింద్ అఘోరా అని చెప్పి, అరవింద్ అఘోరా అనేది మీరు తాగుబోతా అని మీరు మీకు ఇప్పుడు ఇస్తున్న టైటిల్ తెలియదు. మీరు ఇంత పచ్చి తాగుబోతున్న విషయం మాకు తెలియదు. మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే నన్ను మీరు తాగుమోతా అంటున్నారని నాకు అర్థమైంది. తాగుబోదు కాదు, నేను అడగడం ఏంటంటే అయినప్పటికీ ఎంత పేషెన్సీతోటి ఎంత స్పోర్టివ్గా తీసుకుని మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఇదే తాగుమోతని ఎవరినైనా తీసుకోండి, ఒక్కడిని అరే తాగుమోతున్నా కూడా కానీ అనండి, లేదు తాగుమోతానండి, తాగుపోతాను, వాడేం చేస్తాడు మిమ్మల్ని? తాగుపోతా నువ్వు తాగుతా, వాడేం చేస్తాడు మిమ్మల్ని? లేచి వచ్చి 4 కొడతాను, కొట్టడా? మిమ్మల్ని ముట్టుకున్నానా? ముట్టుకున్నానా? మీరు చెప్పేది స్వామీజీ, నేను అనేది ఏంటంటే దీనిలో ఒక భాగంగా మేము అడిగాం తప్ప. మేము మందు తాగటంలో చాలా అర్థాలు ఉంటాయి, అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సో మందు తాగడం తప్పు కాదు, అనవసరంగా దాన్ని విపరీతంగా తీసుకుని మాట్లాడకండి. ఇక్కడ నేను అనేది ఏమంటే, ఒక సర్వసాధారణమైన మనిషి మామూలుగా జీవించినా సరే స్ప్లిట్ సెకండ్స్లో మనం ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి అమెరికాకి, అమెరికా నుంచి అంతరిక్షానికి, అంతరిక్షం నుంచి మళ్ళీ హైదరాబాద్కి, స్ప్లిట్ సెకండ్స్లో మనం మనస్సుని సంచారం చేయగలుగుతాం. అంత వేగమైంది మనోవేగం. ఇంత వేగమైంది మనోవేగం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కోతి కంటే చంచలమైనది మనస్సు అనేది. అందరూ మనం అంటుంటాం,
కళ్ళు తాగిన కోతి ఎంత తీవ్రంగా ఉంటుంది? కోతే అసలు మామూలుగా తీవ్రంగా ఉంటుంది, కళ్ళు తాగితే ఇంకెంత తీవ్రంగా ఉంటుంది, ఇష్టారాజ్యంగా చేస్తుంది. అలాంటి తీవ్రత లేని స్థితిలో మనస్సుని బండరాతికి సంఖ్యలతో కట్టిపడేయడం లాంటిదే మేము మత్తుతో చేసేటువంటి సాధన. అంతేగాని తాగుమూతలుగా జీవించడం కాదు. తాగుడు అన్నది మాకు పెద్ద సమస్య కాదు. కావాలంటే ఒక పెద్ద బెట్ పెట్టుకుందాం, ఫుల్ బాటిల్ 5:30 నేను తాగడం మొదలు పెడతా, నాతో పాటే మీరు కూడా అదే విధంగా తాగాలి, కానీ కూర్చోవాలా తెల్ల ఎప్పటిదాకా? తెల్లారుజాము 3 ఎంతవరకు మీకు కెపాసిటీ ఉంటుందో చూద్దాం. సో దీంట్లో మీకు మంచి అవార్డు ఇవ్వచ్చు అన్నమాట. ఇవ్వండి, తప్పేలా పెద్ద తాగుమోతో తాగుమోతు సంఘానికి అధ్యక్షుడు. సో మీ బ్రాండ్ ఏంటి మరి? రాయల్ ఛాలెంజ్. రాయల్ ఛాలెంజ్ అంటే ఏంటి దాని అర్థం? కింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్. నేను పుట్టుకతోటి క్షత్రియుడిని. అండ్ అఘోరాల విషయానికి వస్తే, అఘోరాలు ఆత్మలతో మాట్లాడతారని, ఆత్మలు కనబడతాయని, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళతో మాట్లాడవచ్చు అని చెప్పి అంటూ ఉంటుంటారు. ఇది ఎంత మట్టుకు వాస్తవం? నేను చాలా ఖచ్చితంగా చెప్తాను. మీరెవరో నాకు తెలియదు, మీ పేరు కూడా తెలియదు, అడగను కూడా అడగలేదు. జస్ట్ ఐఎమ్ వాచింగ్ ఇన్ యూ ఓన్లీ ద సోల్, నాట్ విత్ యువర్ బాడీ. ఇన్ సత్యమైన వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ యువర్ నేమ్ అండ్ సిస్టమ్? దిస్ ఈజ్ ద వే వీఆర్ లివింగ్ ఇన్ ప్రాక్టికల్లీ. స్వామీజీ, అఘోరాస్ కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా సినిమాలు చూస్తారు, వాళ్ళు కూడా ఆరాధ్యంగా పూజించే నటులు కూడా ఉంటారు అని కూడా మేము వింటూ ఉంటాము. సో మీకు నచ్చిన హీరో ఎవరు ముఖ్యంగా? చనిపోయినటువంటి వాళ్ళలో చెప్పాలంటే ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు కన్నడ నుంచి అంటే రాజ్ కుమార్, తమిళ నుంచి అంటే శివాజీ, బతికున్న వాళ్ళలో అంటే అమితాబ్ బచ్చన్, సౌత్ ఇండియాలో చెప్పాలంటే తమిళనాడుకు సంబంధించి కమల్ హాసన్, ఆంధ్రాకు సంబంధించి అంటే కృష్ణరాజు. కృష్ణరాజు వారసుడిగా ప్రభాస్ని కూడా అభిమానిస్తాను. కానీ నేను ఏ ఒక్కరిని అభిమానించినా ఖచ్చితమైన నిష్పాక్షికంగా మాట్లాడతాను తప్ప అభిమానము అనేటువంటి దాన్ని మాట్లాడే క్రమంలో నేను మాట్లాడను. ఇప్పుడు మనము సినిమాల కోసం మాట్లాడేశాము, అఘోరా కోసం మొత్తం మాట్లాడేశాము, ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది రాజకీయం. మీ దృష్టిలో మరి జగన్ ఎంతకాలము పదవిలో ఉంటారని మీ ఒపీనియన్? నేను చాలా ఖచ్చితంగా చెప్తానండి, కుల మతాలకు అతీతంగా జీవించేటువంటి వాడే అఘోరి. రాజశేఖర రెడ్డి క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, చంద్రబాబు నాయుడు హిందూ, మోడీ హిందూ, ఈ వీళ్ళకు ఉండేటువంటి తేడా గురించి చెప్పమంటారా? చెప్పాలి ఖచ్చితంగా. మోడీ హిందువే. ఫస్ట్ ఎక్కడి నుంచి ఎలక్ట్ అయ్యాడు? కాశీ వారణాసి నియోజకవర్గం నుంచి ఒక ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. అలా ఎంపీగా ఎలక్ట్ అయినటువంటి మోడీ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ గంగా అని చెప్పే నినాదం మీద గంగానదిలో వినాయక నిమజ్జనాలని బ్యాన్ చేశాడు. అలా బ్యాన్ చేయటం వల్ల కొన్ని వేలాది మంది హిందువులు, సాధువులు, సన్యాసులు, స్వామీజీలు కొంతమంది, వీళ్ళందరూ కూడా శాంతియుతమైన ధర్నా చేశారు. అప్పటి సంగతి నేను చెప్పేది అంటే ఏంటి, ఈ టర్మ్ కాదు పోయిన టర్మ్లో ఫస్ట్ వినాయక చవితి జరిగింది కదా, అప్పటి సంగతి శాంతియుతమైన ధర్నా చేశారు. ఆ రోజు మిడ్ నైట్, 2:30 వరకు కూడా శాంతియుతంగానే జరిగింది. ఆ రోజు మిడ్ నైట్ మీసాలు ఉండవు, గడ్డాలు మాత్రమే ఉంటాయి. అది ఎవరిని ఉద్దేశించి అన్నానో మీరు అర్థం చేసుకోండి, మీ విజ్ఞతకే వదిలేస్తాను. వాళ్ళు గుర్రాల మీద, వాళ్ళేమీ ఆర్డినరీ పీపుల్ కాదండి, జనరల్ సిటిజన్ ఎంత మాత్రం కాదు. దే ఆల్ ఆర్ బిలాంగ్స్ టు సిఆర్పిఎఫ్. వాళ్ళు ఈ హిందూ భక్తులందరి మీద దాడి చేశారు లాఠీ చార్జీ పేరుతోటి. ఎంతోమందికి తలకాయలు పగిలినాయి, వెన్నుపూసలు విరిగినాయి, డిస్కులు కదిలిపోయాయి. ఇప్పటికీ కూడా ఎందరో మంది డెత్ బెడ్ మీద ఊపిరి తీస్తున్నారు. అంతటి ఘోరమైనటువంటి విపత్తు జరిగింది. కాశీలో ఉండే హిందువులు గొప్పవాళ్ళండి. రిమైనింగ్ ఇండియా గురించి నేను మాట్లాను, కాశీలో ఉండేటువంటి హిందువులు మాత్రం చాలా గొప్పవాళ్ళు. జస్ట్ వారం తిరగకుండా ప్రతీకార ఏచ్ఛ అనే యాత్రను చేశారు. అలాంటి ఆ సమయంలో పోలీస్ స్టేషన్లని ధ్వంసం చేశారు. జీపులు, పోలీస్ జీపులు తగలబెట్టారు.
పోలీస్ వాహనాలు మోటార్ సైకిల్ ఇలాంటివి ఉంటాయి వాటిని తగలబెట్టారు. కనబడిన పోలీసునన్న తీసుకెళ్ళి గల్లీలో ముక్కలు ముక్కలు చేశారు, చితక్కొట్టారండి. ఇంత గొప్ప ప్రతీకారేచ్ఛ యాత్ర చేశారు. అలాంటి కాశీవాసులు గొప్ప హిందువులు అండి. నా దృష్టిలో మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నించాం, ఎవరన్నా పోరాడడానికి ప్రయత్నిస్తే వారిని కూడా వెనక్కి లాగేస్తాం. ఇదే మన హిందువుల్లో ఉండేటువంటి జాడ్యం. మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. వాడెవడో బాలకృష్ణ వాడి పేరు, నేను అడుగుదాం అనుకున్నానండి, అది మీ నోట్లో. వాడెవడో బాలకృష్ణ? అవునండి. కాశీలో తద్దినాలు పెట్టుకుంటూ బతికేటువంటి ఒక బేపనాయన. ఆ బేపనాయన తనకు తెలిసినటువంటి అఘోరాల గురించి చెప్పేటువంటి సంగతులు అంటూ నేను నా వీడియోస్లో ఏమైతే మాట్లాడినానో ప్రతి ఒక్క వాక్యం అదే, అంత నా వాక్యాలే మాట్లాడి చివరి ఆఖరికి శవాలతో సంభోగిస్తారు అన్నాడు ఆ పెచ్చ పంతులు. అంటే ఏంటి, ఒక హిందుత్వం కోసం నేను పోరాడుతుంటే ఆ పిచ్చపంతులు చేసింది ఏంటి, ఒక అఘోరాన్ని వెనక్కి లాగడానికే కదా ప్రయత్నించింది. అంటే హిందువుల్లో వెన్నుపోటుదారులు ఎంతమంది ఉన్నారు? అంతకు మించి డాక్టర్ ప్రదీప్ జోషి పేరు విన్నారా మీరు? ఆ పెద్ద మనిషి అఘోరాలంటే కెమెరాల ముందుకు రారు అని చెప్పి అన్నాడు. అసలు అఘోరాలు ఎందుకు ఈ సమాజంలోకి వస్తారో ఆ పిచ్చి పంతులకు తెలుసా? ఇలాగే పెట్టండి, నాకేం భయంలా, నో ఎడిషన్, ఎడిటింగ్ చేయడం అన్నది పెట్టకండి. ఓకే, అలా ఎడిటింగ్ చేయకుండా ఈ వాస్తవాన్ని నేను ఏదైతే చెప్పినానో అలాగ పెడితే రేపు ఎప్పుడైనా నాతో ఇంటర్వ్యూ కావాలంటే మీకు నేను అవకాశం ఇవ్వగలుగుతాను. ఖచ్చితంగా. అర్థమైందా లేదా? ఖచ్చితంగా అండి. ఇట్లా ఉన్నారంటే హిందువుల్లో ఎంతమంది వెన్నుపోటుదారులు ఉన్నారు? అంతకు మంచి క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువుల్లో ఇలాంటి వెన్నుపోటుదారులు, స్వామీజీలు కూడా ఉంటారు దీంట్లో. అర్థం కాదు ఎవరికి. వీళ్ళు ఎల్లో మీడియా పేరు విన్నారా ఎప్పుడైనా? అబద్ధాన్ని నిజంగాను, నిజాన్ని అబద్ధంగాను చెప్పేటువంటి చెత్తన కొడుకులు ఉంటారు ఎల్లో మీడియా. ఇది కూడా ఇలాగే పెట్టాలి. నేను ఎవరి పేరు అయితే పెట్టలేదు కదా. అవునండి. నేను పెడితే మీకు ఇబ్బంది. అవునండి. నేను ఆ పేరు పెట్టి చెప్పలేదు కదా, మీకేంటి ఇబ్బంది? చెప్పకుండానే ఎల్లో మీడియా అన్నారు, అర్థమైపోయింది. మీరు ప్రత్యేకించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పండి. ఇంతమంది నా వెనకాల వాంటెడ్ కాలంగా నన్ను నిలబెట్టి పరుగులు తీస్తున్నారు. నేను చేస్తున్న యుద్ధం ఎలాంటిదంటే హిందూ ధర్మం నిలబెట్టడానికి ఛత్రపతి శివాజీ ఎలాంటి గెరిలా పోరాటం చేశాడో నేను కూడా అలాగే చేస్తున్నాను. నేను ఉండేది హరిద్వార్ అయితే ఎప్పుడు సౌత్ ఇండియాకి వస్తానో, ఎప్పుడు వెళ్తానో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తానో, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తానో, ఎవరిని కలుస్తానో, కుడి చేతిది ఎడం చేతికి తెలియదు, ఎడం చేతిది కుడి చేతికి తెలియదు. అంత ఖచ్చితంగా చేస్తూ నా తలకు పని నేను చేసుకుంటూ పోతున్నాను. దట్ ఈజ్ మేకింగ్ యూనిటీ ఆఫ్ హిందూయిజం. నన్ను ఎవడేం పెరకలేడు, చాలా క్లియర్. ఎల్లో మీడియా అంటే ఏం పీక్తుందండి? మందు తాగుతాము, స్టూడియోలో కూర్చొని మందు తాగుతాం, కనబట్టలేదేంటి, కళ్ళేం దొబ్బినాయా, బాగా చూపించండి అమ్మా. మాంసం తింటాము, తింటూనే కనబడుతున్నాయి కదా, ఏ రెస్టారెంట్లోనో ఏ బార్లోనో. అంతకు మించి అంటే ఆడదే అంటే నాకు పెళ్ళాము ఉంది, అంతకు మించి అంటే నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు. అఘోరాకి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్ కాదు గర్ల్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నిజానికి చెప్పాలంటే ఒక ఆడదాన్ని పటాయించడం మీకు చేత కాకపోవచ్చు, నాకు బాగా చేత. ఎందుకో తెలుసా, సత్యం మాట్లాడేటప్పుడు శివుడు, నేను పరీక్షించేటప్పుడు దత్తాత్రేయుడు, అర్థం చేసుకుంటే కృష్ణుడు, అంతకు మించి అరవింద అఘోరి. అరవింద అఘోరి శివుడి కంటే గొప్పవాడేం కాదు, దత్తాత్రేయుడి కంటే గొప్పవాడేం కాదు, కృష్ణుడి కంటే గొప్పవాడేం కాదు, కానీ ఈ మూడు తత్వాలని కూడా నర నరాల్లో జీర్ణింపజేసుకుని జీవించేటువంటి వాడు. అలాంటి నాకు ఒక ఆడదాన్ని పటాయించడం పెద్ద సమస్య కాదు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఏ ఎల్లో మీడియా ఏం పెరుగుతుందో పెరకని. అరవింద్ అఘోరా అమ్మాయిల్ని పటాయించడంలో కింగ్, ఇది క్లారిటీ. ఓకే స్వామీజీ, ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణకు వస్తే మీరు చూస్తూ ఉన్నారు చక్కగా 5 సంవత్సరాలు గడిచిపోయింది,
కేసీఆర్ గారు పాలన ఎలా ఉంది అన్నది మీరు గమనిస్తున్నారు. యునానిమస్గా గెలిచింది కదా, గెలిచారు. సో నెక్స్ట్ వస్తే ఉంటే కనుక ఎవరు గుర్తుపెట్టుకోండి, లాజికల్గానే మాట్లాడుతున్నా, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రిడిక్షన్. ఓకే, ఫస్ట్ టర్మ్ ప్రజల సంక్షేమమే తన పాలన అనేటువంటి ఆలోచనతోటి ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టాడు కేసీఆర్. అందులో గొప్పది అదేదో ఉంది, కళ్యాణ లక్ష్మి బేటీ బచావ్. ఇలాగా ఎన్నెన్నో తన ఆలోచనల ప్రకారంగా కొన్ని ప్రజా సంక్షేమ పథకాలు పెట్టాడు. దానివల్ల ప్రజలకు ఎంతవరకు మేలు జరగాలో అంతా జరుగుతుంది. అంతకు మించి ఒకనొకప్పుడు రాజీవ్ స్వగృహం ఏదో ఉంది, అలాంటి స్కీములను కూడా క్యాన్సిల్ చేయకుండా ఉదార స్వభావంతోనే తన గవర్నమెంట్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాడు. ఇలాగ ఎంతోమందికి ఇళ్ళు ఇస్తున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి తగినటువంటి పరిస్థితి ఇస్తున్నాడు. అంతకుమించి కళ్యాణ మండపాలు కట్టుకునేదానికి షాదీఖానాలని, పెళ్లి కళ్యాణ మండపాలని, వీటన్నింటికీ కూడా తనకు చేతనైనంతగా సపోర్ట్ చేస్తూ జీవిస్తున్నాడు. లోకం అన్నది ఏమన్నా అనుకుని తన గురించి, కానీ తాను మాత్రం ప్రజల సంక్షేమమే జీవితంగా జీవిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో జీవించటం వల్లే ఫస్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత సెకండ్ టర్మ్లో యూనానిమస్గా గెలిచాడు. ఇలాంటి ఈ స్థితిలో ఈ యొక్క స్థితిని కాపాడుకుంటూ జీవిస్తే ఇంకొక 3 టర్మ్స్ కూడా గెలుస్తాడు. కానీ ప్రజా సంక్షేమమే ముఖ్యం అనుకునేటువంటి ఆలోచనతో ఏ రాజకీయ నాయకుడు ముందడుగు వేసినా ఆ రాజకీయ నాయకుడికి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంటుంది. తిరుపతిలో మనం చూసుకున్నప్పటికైతే టికెట్స్ వెనకాల స్లోగన్స్ కనబడుతూ ఉన్నాయండి క్రైస్తవి. సో దీనిపైన మీ మాటల్లో ఇక్కడ నేను ఒకటే చెప్తానండి, పరమత సహనం ఉండడం తప్పు కాదు, కానీ ఏ మత సిద్ధాంతాలని ఆ మత సిద్ధాంతాలని వాళ్ళు ఎవరైనప్పటికీ, అది గవర్నమెంట్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అది ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎలాంటి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ దాన్ని గౌరవించడం చాలా అవసరం. ఉదాహరణకి దేవస్థానము మండల కమిటీలో క్రిస్టియన్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేసేటువంటి దుర్మార్గపటి ఆలోచనల వల్ల అలాంటి టికెట్లు అన్నది రిలీజ్ అవుతున్నాయి. సరే, వాళ్ళంత ధైర్యంగా చేస్తున్నారు, అడిగేటువంటి హిందువు ఎవడండి, ఒక్కడిని చూపించండి, అది స్వామీజీలు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, ఆశ్రమాధిపతులు కావచ్చు, జనరల్ పబ్లికే కావచ్చు, వీళ్ళకి ఎవరికి మగతనం లేదా? పిల్లల్ని పుట్టించడానికే మగతనం ఉందా? అఫ్కోర్స్ దీంట్లో సన్యాసులకి, స్వామీజీలకి, ఆశ్రమాధిపతులకి ఎగ్జెంప్షన్. మిగిలిన వాళ్ళకైతే నేను చాలా కష్టంగా అడతా, హిందుత్వంగా జీవించేటువంటి హిందువుల్లో ఈ మాత్రం మగతనం లేదా, ఎందుకు ఇలా చేస్తున్నారని అడగడానికి. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి చట్టాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే మన మతానికి సంబంధించినటువంటి, మన కులాలకు సంబంధించినటువంటి ఎవరో ఒకళ్ళు ఆడవాళ్లకు కూడా అయ్యప్ప గుడిలో ప్రవేశం ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిఐఎల్ అంటే ఏంటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లీగల్ పిటిషన్ అంటారు, అది వేసి సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకుని ధైర్యంగా శబరిమల గుడిలో ప్రవేశించడానికి ప్రయత్నించారు. వాళ్లకుండేపాటి మగతనం మన హిందువులకు లేదా? వీళ్ళేమి కత్తులు పట్టుకోకర్లా, కటార్లు పట్టుకోకర్లా, కంజర్లు పట్టుకోకర్లా, బల్లాలు పట్టుకోకర్లా, త్రిశూలాలు పట్టుకోకర్లా, కానీ వీటిలో ఏది పట్టుకోవాలన్నా పట్టుకోగలిగిన సామర్థ్యం నాకుంది. త్రిశూలమే నేను తిప్పితే తల తెగని తల ఉండదు. నాకుండేటువంటి తెగువ ఈ హిందువులకు లేదా? ఎవరున్నారండి అడిగిన వాళ్ళు? ఎవరు అడగలేదు. అడగలేదు కాబట్టి రాజ్యం నడుస్తుంది, తప్పు కాదండి. ప్రభుత్వమే కానీ, అధికారులే కానీ, ఏ మత సంప్రదాయాన్నైనా కానీ గౌరవించడం మంచిదే, కానీ దురభిమానంతో ఇతర మత సంప్రదాయాలని భంగపరచకూడదని అదే అంబేద్కర్ రాసినటువంటి చట్టాల్లో చాలా ఖచ్చితంగా చెప్పబడింది. ఈ ప్రపంచం అనేది ఒక కాలనీ లాంటిది, ప్రతి ఒక్క కాలనీలో ఎన్నో ఇళ్ళుంటాయి, ప్రతి ఇంటికి ఒక పాకిదొడ్డు ఉంటుంది, ప్రతి ఒక్క పాకిదొడ్డులో ఒక మలం ఉంటుంది, మలినం ఉంటుంది. మా ఇంటి పాకిదొడ్లోకి తొంగి చూసే అధికారం మీకు లేదండి, మీ ఇంటి పాకిదొడ్లోకి తొంగి చూసే అధికారం మాకు లేదు. ఎవరి పాకిదొడ్లు వాళ్ళు కడుక్కుని జీవిస్తే మీ ఆరోగ్యాలు మీకు శుభ్రంగా ఉండవా, మా ఆరోగ్యాలు మాకు శుభ్రంగా ఉండవా? ఇదేనండి లౌకిక జీవన విధానం అంటే. దీన్నే మనము ఇండియా ఇస్ డెమోక్రాటిక్ కంట్రీ అని. డెమోక్రాటిక్ కంట్రీ అంటే ఏంటి? లౌకిక వాదం. ఎవరు బతుకులు వాళ్ళు బతకండి, హ్యాపీగా బతకండి. ఇంట్లో ఉండేటప్పుడు
యేసును ఆరాధించుకునేవాళ్ళు ఇంట్లో యేసును ఆరాధించండి, అల్లాని ఆరాధించేవాళ్ళు అల్లాని ఆరాధించండి, హిందువులు ఆరాధించేటువంటి అనేక దేవతలు ఉన్నారు వాళ్ళని ఆరాధించేవాళ్ళు వాళ్ళని ఆరాధించండి, కానీ ఏ ఒక్క ఇతర మతం మీద బురద చల్లడానికి ప్రయత్నించకండి. ఇదే సహభ్రాతృత్వం అంటారు, సహ సహోదరత్వం అంటారు. ఇలాంటి స్థితిలో జీవించాలండి. ఇంట్లో ఉన్నంతవరకే మతం, ఇంట్లో ఉన్నంతవరకే కులం, రోడ్డు మీదకి వస్తే ఏదీ లేదు. అందరూ కలిసి సహజీవనం చేయాలన్నదే బిఆర్ అంబేద్కర్ తలకు ఆశయం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేటువంటి వాళ్ళు బిఆర్ అంబేద్కర్ పేరు చెప్తూ జయ జిందాబాద్ అంటున్నారు, కానీ బిఆర్ అంబేద్కర్కి ఏం గౌరవిస్తున్నారు? స్వామీజీ, మోడీ గురించి చాలా చక్కగా చెప్పారు మీ మాటల్లో, అలాగే చంద్రబాబు నాయుడు గురించి కూడా చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని మీ నోటి నుంచి కూడా కొన్ని క్లారిటీగా చెప్పారు. సో ఇంకాస్త ఓపెన్గా చెప్తే మీ మాటల్లో చెప్తారండి. చంద్రబాబు నాయుడు పోయిన టర్మ్లో రోడ్ వైడింగ్, టౌన్ డెవలప్మెంట్, ఇదే కాన్సెప్ట్ కింద విజయవాడలో ఎక్కడైతే అమరావతి రాజధాని ఉన్నదో ఆ రాజధానికి దగ్గరలో అతి సమీపంలో ఉన్నటువంటి విజయవాడలో కొన్ని వందల దేవాలయాలు, కొన్ని ఘోషాలు, వీటిని సమూలంగా నిర్మూలన చేశాడు. దీని పర్యవసానమే ఈనాడు అతను అనుభవిస్తున్నటువంటి దుస్థితి. నేను చాలా క్లియర్గా చెప్తానండి, హిందువులు హిందూ సామ్రాజ్యంలో జీవించేటువంటి సామాజికవేత్తలు లేదా స్వామీజీలు వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారో నాకు తెలియదు. ఆ ఘోరాలు మాత్రం సంవాట్ డిఫరెంట్. ఇందాక మీరు అడిగారు అతీంద్రియ శక్తులు ఉంటాయా, చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి నా సొంత ఖర్చుల మీద నేను హోమం చేశాను, జగన్మోహన్ రెడ్డి గెలవడానికి నా సొంత ఖర్చుల మీద హోమం చేశాను. ఈ రెండింటి ఫలితమే ఈనాడు చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నటువంటి దుస్థితి. నాకు తెలియగడతానండి, ఒక హిందువుగా పుట్టినటువంటి వాడు హిందూ దేవాలయాల మీద చేయి వేయడానికి ఎంత ధైర్యం ఉండాలా? హిందూ దేవాలయాల మీద చేయి వేస్తే అందరూ ఊరుకుంటారా సైలెంట్గా? ఆ ఘోరాలు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు దేనికైనా సమర్థులే, వాళ్ళు చేసే క్షుద్ర పూజలేం కాదు. మీరందరూ అనుకునే విధంగా ఖచ్చితంగా సత్యాన్ని గెలిపిస్తారు, దుర్మార్గాన్ని తొక్కుతారు. అంతటి ఖచ్చితమైన స్థితి ఆ ఘోరాలకు ఉంది. వ్యక్తులుగా మేము ఒక సర్వసాధారణమైన బిచ్చగాళ్ళుగా కనబడచ్చు, కానీ మాకుండేటువంటి మైండ్ సెట్ ఇట్ ఈస్ డిఫరెంట్. ధర్మం కోసం మేము ఏమైనా చేస్తాం. దీన్ని నాస్తికవాదులు అంటుంటారు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా. అసలు ఆ నాస్తికవాదులకు ఏం తెలుసండి, ఒకనొక అజ్ఞాన వేదిక నుంచి ఒక దరిద్రుడు నన్ను అడిగాడు, శివపురాణము శివ మహాపురాణము అంటే సెక్స్ బుక్కా? ఒకనొక ఇంటర్వ్యూలో వాడిని ప్రతివాదిగా నిలబెట్టారు ఆ ఛానల్ వాళ్ళు. ఆ ఛానల్ వెళ్ళిపోయిందిలే ఇప్పుడు అంటారు దాన్ని. ఆ ఛానల్ అంత దుర్వ్యవహారం చేసింది కాబట్టి ఆ ఛానల్ వెళ్ళడానికి కూడా చేయాల్సింది చేశాను నేను. రవి ప్రకాష్ లేడు, రేవతి లేదు, ఇద్దరు కూడా రోడ్డు మీద డ్యూయెట్ పాడుకుంటున్నారు. అర్థం కాలే. అఘోరాల సంవాడ్ డిఫరెంట్ అండి. వాళ్ళు అందరినీ ప్రేమిస్తారు, కానీ మీరనుకున్నంతగా దుర్మార్గులు కాదు, అంత మాత్రం చేత చేతగాని వెధవలు కూడా కాదు. హర హర మహాదేవ. ఇదండి అరవింద్ అఘోరా గారితో మనం చేసిన ఇంటర్వ్యూ. తన అమూల్యమైన టైంని మన కేటాయించి మన స్టూడియోలో ఇన్ని గంటలు మనతో పాటు ఉండి చక్కటి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ TS19 ఛానల్. సబ్స్క్రైబ్ అండ్ షేర్.